భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగాలు అర్పించారు. శాంతి అహింస అంటూ గాంధీ మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకు దేశం మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 వరకు 60-70 సంవత్సరాలు ఆయన పరిశోధనలన్నీ చేసి భారతదేశం ఇంకొక 10,000 సంవత్సరాలు ఎట్టుండాలో ఒక సిలబస్ ఇచ్చిండు. అది విద్య కోసం ఇచ్చిండు, వైద్యం కోసం ఇచ్చిండు, వ్యవసాయం కోసం ఇచ్చిండు, పరిశ్రమల కోసం ఇచ్చిండు, పర్యావరణం కోసం ఇచ్చిండు. ఇలాంటి సిలబస్ని ఆయన ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉండాలి, ఎంత సుస్థిరంగా ఉండాలి అనేటువంటిది ఒక సిలబస్ను రాసి మనకి ఇచ్చిపోయాడు. కానీ 47 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ, విద్యా వ్యవస్థ కానీ, వైద్య వ్యవస్థ కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, పర్యావరణవేత్తలు కానీ ఎవ్వరు కూడా మహాత్మా గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలని ఆచరణలో పెట్టలేకపోయాను. దానివల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి రకరకాల రోగాలు, సరైన విద్య లేక పిల్లలు, వాళ్ళు పిల్లల ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉంది, పిల్లల ప్రవర్తన ఎంత అబ్నార్మల్గా ఉంది, దాని అన్నిటికీ ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ నయీ తాలీం ఏదైతే ఉందో ఆ నయీ తాలీంని మనం ప్రవేశపెట్టాలని మేము గాంధీ సంస్థల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క బుక్ ఫెయిర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏదైతే ఉందో దీని అధ్యక్షుడు జూలూరి గౌరీశంకరు, కోయా చంద్రమోహన్ సెక్రటరీ, వారు కూడా ఇందులో పెట్టాలి సార్ గాంధీ ఒక స్టాల్ అంటే, మేము అందులో గాంధీ స్టాల్ పెడుతూ గాంధీ మీద ఉన్నట్టు సాహిత్యాన్ని చిన్న చిన్న కరపత్రాలుగా వేస్తూ అవన్నీ ఇలా ప్రజల ఈ పాఠకులకు అందరికీ అందుబాటులో పెట్టాం. కాబట్టి గాంధీ యొక్క సిద్ధాంతాలని సిలబస్లో 1-10 వరకు కూడా పిల్లల్లో చదువు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆయన చెప్పిన విధానాలు పాటించాలి. అదేవిధంగా ఏదైతే మన వైద్య రంగంలో రకరకాల రోగాలతోని ప్రతి ఇంట్లో 4 ఉంటే 4 రోగాలు ఉన్నాయి. కా కేవలం మనం మన ఆహారాన్ని విషయాలు కానీ గాంధీ ఆనాడు చెప్పిండు ఎలాంటి డైట్ ఉండాలి, ఏ విధంగా మన భౌగోళిక స్వరూపం ఉంది, తెలంగాణ ప్రాంతంలో ఏం తింటే బాగుంటుంది, అదే నార్త్లో మహారాష్ట్రలో ఏం తింటే బాగుంటుంది. కానీ మహారాష్ట్రలో వాళ్ళు చపాతీలు తింటారు, మన దగ్గర జొన్న రొట్టె తింటాం, ఇది మనకు ఆరోగ్యం బాగుంటుంది. కానీ వాడు జొన్న రొట్టె తిన్నాడు మహారాష్ట్ర, వాని చపాతి మనం తింటే మనం ఉండలేము. కాబట్టి ఈ రకరకాల ఒక పొల్యూటెడ్ ఫుడ్ తినుకుంటూ ఈ యొక్క అనారోగ్యాలకై 3-4 హాస్పిటల్ ఉన్నాయి 40 ఏళ్ళ కింద అదిరాల. ఇవాళ 3 లక్షల హాస్పిటల్ అయినాయి. మా సైన్స్ పెరిగిందా, మన డెవలప్మెంట్ పెరిగిందా, పోతే కిందికి పోయినామా మనమే ఆలోచించుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ రంగం అని చెప్పిన పర్యావరణం కూడా చెప్పాడు. పర్యావరణాన్ని మీరు కాపాడుకుంటే సగం రోగాలు పోతాయన్నారు. కానీ ఇలా పర్యావరణం లేదు, ఢిల్లీనే మా రాజధాని నగరం ఢిల్లీనే ఇలా ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినాయి. కాబట్టి ఇది అంతా కన్ఫ్యూజన్లో భారతదేశం, ఆయన కోరుకున్న భారతదేశం, గాంధీ కలలు కన్నటువంటి భారతదేశం, ఆయన అనుకున్నటువంటి ఒక సుస్థిరమైన దేశం ఇవాళ లేదు. నిజంగానే గాంధీ ఆనాడు ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే అసలు దేశం ఎట్టుంటే ఊహకంద ప్రపంచం అంతా ఇటువైపు చూస్తుండని నేను భావిస్తా. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పనే అంటారు? 100% సాధ్యమైతే అన్నీ సాధ్యమే. ఎందుకంటే ఎక్కడో మనం బాయిలర్ కోడిని తీసుకొచ్చి పెంచుతున్నామే, అదే సాధ్యమైనప్పుడు దేశవాళీ జంతు మన దగ్గర ఉన్నాయి కదా, అదేవిధంగా మనకున్న వెజిటబుల్స్, కూరగాయలు ఉన్నాయి. మనిషి ఆలోచన విధానం మారట్లేదు కదా? మనిషి ఆలోచన విధానం కాకుండా ప్రభుత్వాలు, విద్యా వ్యవస్థలు, అంటే ముఖ్యంగా ప్రభుత్వాల మీదనే కదా, దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కదా, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తారు వీళ్ళు. తర్వాత ఇలా మీరు కల్తీ, నేను చెప్తున్న ఒక విషయానికి, ఇవాళ వస్తున్న రోగాలు 90% కల్తీ నుంచి వస్తున్నాయి. ఇవాళ జరుగుతున్న యాక్సిడెంట్లు తాగుడు వల్ల జరుగుతున్న యాక్సిడెంట్లు. కాబట్టి ఇవాళ మీరు తాగుడు బంద్ చేస్తే అయిపోతుంది కదా, సాధ్యమే కదా. ఎందుకు ప్రభుత్వాలు తాగుడిని బంద్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి. అంటే ఆదాయం కన్నా 200 ఎక్కువ నష్టం వస్తుంది ప్రభుత్వానికి. అది వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయట్లేదు. మన దగ్గర ఆ లెక్కలన్నీ ఉన్నాయి. అంటే మద్యపానం మీద వచ్చేటువంటి డబ్బు ఎంత అవుతుందో దానికన్నా 200 ఎవడు, ఒక రేపు జరుగుతుంది, ఒక మర్డర్ జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, హైవేల మీద జరుగుతుంది, వాటన్నిటికీ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు ఎంత ఖర్చు వస్తుంది? నీకు వచ్చే డబ్బు కన్నా 200 వస్తుంది. ఏది సరైంది, ఏది మంచి ఆలోచన, శాస్త్రీయమైనది ఏది? అదేవిధంగా ఇలా కల్తీ, నూనె కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, ఆహార పదార్థాలు అన్నీ కల్తీ, ఇన్ని కల్తీలు నువ్వు ఎందుకు మీరు రద్దు చేయొద్దు? ఒకసారి కల్తీ చేసినందుకు పనిష్మెంట్ ఇచ్చినానుకో, కల్తీ ఉండదు కదా. ఒక పర్మనెంట్, ఒక వ్యక్తి కల్తీ చేసిండు, ఒక కఠినమైన శిక్ష, ఇంకా అతని జీవితకాలం ఖైదు అనుకో, మళ్ళీ చేస్తాడా కల్తీ? ఇప్పుడు అందరం కల్తీ తిని దానివల్ల ఎంత నష్టం ప్రభుత్వానికి? మళ్ళీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అంటూ ఎందుకు ఆరోగ్యశ్రీ? న్యాచురల్గానే ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు ఉంటారు? కల్తీ లేని వస్తువులు మార్కెట్లో వచ్చారు. గాంధీ ఫ్యామిలీ ద్వారా మీరు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించారు, ప్రభుత్వం ఎన్నిసార్లు మీ మనవిని విన్నది అని మేము అనుకోవచ్చు? మేము గత 30 ఏళ్ళ సంజ్ చెప్తూనే ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వింటారు.
వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ప్రజలలో రావాలండి, ప్రజలలో రావడానికి ఉద్యమం ఇది. ప్రజలలో రావాలి, పౌరులలో రావాలి, విద్యార్థులలో రావాలి. ఇది రావాలని దీనికోసం ముఖ్యం. ఇవాళ ఈడ 15 లక్షల మంది వచ్చారు ఇక్కడ, ఇప్పుడు రేపటి వరకు 20 లక్షలు దాటుతారు. ప్రతి ఒక్కరు ఇది ఇక్కడికి వచ్చేసి గాంధీతో ఫోటో దిగి గాంధీ పుస్తకాలు చూసిపోతుంది. అదే మనకు కావాల్సింది. అంటే ఒక ఆలోచన, గాంధీ మీరు అంటున్నారు మర్చిపోయిన గాంధీని, మీరు మర్చిపోయిన గాంధీనే మనం జ్ఞాపకం చేసేది. సుబ్బారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన పుస్తకం రాసిండు, రండి. కాబట్టి ఇలా ఈ విధంగా చేయడం వల్ల ప్రదర్శన చాలా ఉపయోగపడ్డది. ఈ దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్ గౌరీశంకర్ గారు, చంద్రమోహన్ గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు కూడా ఉన్నారు, చాలా గొప్ప పని అయిందన్న. పుస్తకాలే కాకుండా ఒక సామాజిక ప్రయోజనం, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఇతర దేశాలని పాటిస్తున్నాయండి. ఒక గాంధీ దేశానికి స్వాతంత్రం తెలియ, గాంధీ 40 ఏళ్ల స్వాతంత్రం వచ్చినాక మీరు ఒకసారి ఐక్యరాజ్య సమితి లిస్టు చూడండి, ఎన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చిందో. దేని ద్వారా వచ్చింది? గాంధీ ఏ సిద్ధాంతాలను అయితే ప్రతిపాదించిండో ఈ సిద్ధాంతాలనే వాళ్ళు తీసుకున్నారు. అది అంటే ప్రపంచానికి ఆయన హీరో అయిండు. మనం అనుకుంటున్నాం గాంధీ దేశానికి స్వాతంత్రం, గాంధీ చిన్న పని అది, భారతదేశం స్వాతంత్రం చిన్న పని, అది ఎవరుకోలేన. నాకు ఈ దేశం ఎట్టుండాలి, 1000 ఏళ్ళకు 10000 ఏళ్ళనే ఒక సిలబస్ ఇచ్చాను. మనం ఏం చేసినాం? ఇలా చేయలేదు. ఇవాళ ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, పిల్లలు ఎంత సూసైడ్లు, ఆత్మహత్యలు, ఏంటి ఇది అంతా? అంటే అంతా మనం కన్ఫ్యూజ్ అయిపోయి క్రాస్ రోడ్లో నిలవడం. క్రాస్ రోడ్ కాకుండా ఆయన బరాబర్ ఒక మార్గదర్శకనే ఇచ్చాడు మనకు. అది ఎందుకు వాడుతుంది మనం? అది ఎందుకు చూడదు? కాబట్టి మనం ఏమంటుంటే ప్రచారం ఇప్పుడు ఏం చేస్తుండ్రు, అలోపతి హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికే ప్రచారం ఉంది. అంటే నువ్వు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నావు, అంటే ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని, ఇగో మా దగ్గర రా, ఈ ఓటర్లు తిను, మా ఓటర్లు తిను, ఇది తిను, ఇది ఆ విధంగా ప్రజలు అమాయకులు అంటారా సార్? అంటే ఆకర్షింపజేస్తారు, అమాయకులు గారు ఆకర్షింపజేస్తారు, ఆకర్షణకు ఎవరైనా లొంగుతారు. కాబట్టి అందులో వాళ్ళు విజయం సాధించారు. ఎవరు? ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారస్తులందరూగా ఆకర్షించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ శక్తి తక్కువ ఉంది కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే, దేశం బాగుండాలంటే తప్పదు. ఇవాళ కాకుండా రేపన్న వస్తుంది గాంధీ సిద్ధాంతాలు, రేపు కాకపోయినా ఇంకా 4 ఏళ్ళకన్నా వస్తుంది, వచ్చి తీరుతుందని నేను. ఎందుకంటే రాకపోతే ఎవడు ఉండడు భూమి మీద. కాబట్టి అది అవసరం. ఆయన ఆ విధంగా కోరుకున్నారు గాంధీ. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దలందరూ ఉన్నారు, గాంధీ సిద్ధాంతాలు మళ్ళీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్రౌండర్ ఛానల్. Please subscribe Kalyani All Rounder YouTube channel.